రేప్ జరిగినప్పుడల్లా అందరం బాధపడుతున్నాం అందరం కూడా అరే ఎక్కడో రేపు జరిగిందంట ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి న్యాయం ఎట్లా జరగాలి సామాన్య మానవులందరూ కూడా మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంత ఘోరంగా ఎవరికి జరగద్దు ఇది వినడానికి చూడడానికి కూడా అసలు మనం ఎక్కడ ఉంటున్నాం ఏంటి అనేది సహజం ప్రతి ఒక్కరు అనేది కానీ మొన్న ఈ నైట్ అందరికీ తెలిసింది ఈ విషయం యూట్యూబ్ ద్వారా అట్లా తెలిసింది అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ కేస్ సోషల్ మీడియా లేకపోతే జనరల్ పబ్లిక్కి ఇది తెలిసేది కాదు ఎగ్జాక్ట్లీ జనరల్ మీడియా అసలు సోషల్ మీడియా లేకపోతే ఇట్లాంటివి ఎక్కడ ఏదో జరుగుతుందని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరి తరపున తెలుసుకొని ఎప్పుడో బయటకు వచ్చాడు అది కూడా వచ్చే వరకల్లా ఇది అప్పుడున్నది కూడా తగ్గిపోవచ్చు కానీ ఒకటి బాధాకరమైంది ఏంటంటే ఆ తల్లిదండ్రులను చూస్తుంటే ఆ బాధ తీర్చలేము వాళ్ళ దగ్గర పోయి ఓదార్చలేని పరిస్థితి తల్లి చెప్పేది వింటుంటే అమ్మాయికి అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ చూస్తుంటే అక్కడ కూర్చున్న తల్లి బిడ్డ చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు తల్లి వడ్డ బాధ ఎంతుందా అనేది అసలు చెప్పాలంటే కూడా ఒక అడ్వకేట్గా నాతో కావట్లేదు అంటే గుండె అయిపోతుంది ఏ తల్లికైనా సరే నా బిడ్డ నొప్పి అవుతుంది మమ్మీ అంటే అది వినడానికి అసలు ధైర్యం రావట్లేదు ఉన్న కూర్చున్న తల్లి వింటుందంటే ఇంకా ఉంది ఎందుకంటే చిన్న విషయంలో కూడా మన పిల్లలు అనేసరికి తల్లికి ఆ బాధ వేరే ఉంటుంది కదా ఇప్పుడు చిన్న విషయం అంటే మన పిల్లలు హోంవర్క్ చేయలేదు లేకపోతే ఇంకేదైనా చేయలేదంటే టీచర్స్ తిట్టినట్టే మనం బాధ బాధపడతాం అయ్యో మా కూతుర్ని తిట్టారా ఏం జరిగింది ఏంటని చిన్న విషయానికి కూడా మనం బాధపడతాం అన్నిటికన్నా ఇంకొక విషయం ఏంటంటే బయటికి వెళ్ళిపోతుంటే పిల్లలు మనం హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండని చెప్తాం అక్కడికి వెళ్తున్నాను ఒకదాని వెళ్ళకు అందరితో వెళ్ళు మళ్ళీ ఎవరైనా తోడున్నారా లేదా నైట్ లేట్ రాకు ఎంత ట్రెండ్ ఉండనియండి ఎంత జనరేషన్ ఎంత ఫాస్ట్ జనరేషన్లో కూడా ఇప్పటికీ మనకు ఆ భయం ఉంది ఉంది మనం అదే జాగ్రత్త బట్టలలో బాగాలేదా దాని క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పటివరకు లేదు బట్టలు చిన్న బట్టలు వేసుకున్నందుకే రేపులు జరుగుతున్నాయి అందుకోసమే దానికి క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఎందుకంటే బట్టలతోటి జరుగుతున్న అరాచకం కాదు ఇది అని మనకు క్లియర్ కట్ కనిపించే బట్టలది కాదు పోనీ బయట పిల్లలు నైట్ జాబులు చేస్తున్నప్పుడు రేపులు జరుగుతున్నాయి క్యాబ్లలో వాటిలలో జరిగినాయి అన్నీ చూసినాం డ్రైవర్లు ఎన్నో చోట్ల ఎత్తుకొని పోయి పిల్లల్ని చేయడం అనేది అది చూసినాం మనం అన్యాయంగా మనము నిర్భయ కేసు చూసాము అన్యాయంగా దిశ కేసు చూసాము అనగా ఇది బయటికి సోషల్ మీడియా తీసుకొచ్చిన కేసు